అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైతన్న సమాచారం ఛానల్లో ప్రస్తుతం మనం తోట సాయిబాబు గారి దగ్గర ఉన్నాం ఇది తోటవల్లూరు విలేజ్ తోటవల్లూరు మండలం అంక గ్రామాల్లో కిందకి వస్తుంది ఇది పూర్వపు కృష్ణా జిల్లా అయితే ఒక నాలుగున్నర ఎకరాల్లో బొప్పాయి సాగు చేయడం జరిగింది తోట చూడడానికి చాలా బాగుంది సో ఎకరానికి వచ్చరికి ఎన్ని మొక్కలు వేశారు దిగుబడి ఎట్లా వస్తుంది ఇది ఏ వెరైటీ అనే దాని గురించి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అండి నమస్తే సో మీరు ఈ సంవత్సరం ఇందులో బొప్పాయి సీడ్ వేసి ఉన్నారు ఇంతకుముందు అసలు ఏమేమి వ్యవసాయం చేస్తారు సార్ మీరు చెరుకు వేస్తాం పసుపు అరటిలు కంద బొప్పాయిలు ఇప్పుడు మనకు పసుపు కనిపిస్తూ ఉంది కంద కూడా ఆల్రెడీ మిరప తోటలో ఉందని చెప్పి చెప్పండి అంటే మిరప తోటలో కంద కూడా వేస్తాం నేను చూసా కందే ముందేస్తాం కంద ముందే ఏప్రిల్ వేస్తాం అది అక్టోబర్కి అయిపోద్ది అక్టోబర్ ఆఖరికి దాంట్లో రెండో పంట కింద మిరపలేస్తాం మిరపలేస్తారు సార్ ఇప్పుడు ప్రస్తుతం మన బొప్పాయి గురించి నాకు చెప్పండి ఇప్పుడు బొప్పా ఏ నెల వేసారు సార్ మరి సార్ ఇప్పుడు దగ్గర దగ్గర ఎన్నో సార్లు కూడా కాపు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది వేసిన తర్వాత ఎన్ని రోజులకి మనకి దిగుబడి వస్తూ ఉంటది మార్చి ఫస్ట్కి కి వచ్చింది మార్చి మీరు ఆగస్టులో వేసారు మార్చికి మార్చికి కట్టింగ్ మొదలైంది కట్టింగ్ మొదలైంది సరే మీరు ఇప్పుడు ఈ సీడ్ ఎక్కడ తెచ్చుకున్నారండి బెంగళూరు నుంచి బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు మొక్క కాస్ట్ ఎంత పడింది ఒకటి మొక్క రేటు ఇక్కడ జారా ఇరవై మనకి ట్రాన్స్పోర్టు రూపాయలు అంతే ఇప్పుడు మీరు ఎకరానికి వచ్చేసరికి ఎన్ని మొక్కలు పట్టినాయి మొక్కలు ఎకరానికి వెయ్యి మొక్కలు పట్టినాయి మొక్కకి మొక్కకి మధ్య ఎంత దూరం పెట్టారు సాలుకు సాలుకి మధ్య దూరం ఎంత పెట్టారు దీనికి మొక్క మొక్కకి మధ్యన రెండు గజాలు రెండు గజాలు పెట్టారు రెండు బాతికి సాలు నాలుగు మధ్య రెండు బాత్ర రెండు గజాలు దీనికి రెండొంబాతి రెండు బాతి సరే అంత వేసుకున్నారు బానే ఉంది కానీ మొక్క వేసుకున్న దానికంటే ముందు భూమిలో ఏమైనా ఎరువు లాంటి ఏమైనా వేసారా ఏమేలా మనకి కాంప్లెక్స్ ఎరువులు కానీ లేదంటే పశువుల ఎరువు అవి అవి మామూలుగా పశుపాటికి వేస్తాంగా ఎగరానికి ని కట్టలేస్తూ ఉంటుంది సార్ టిప్పుకి నాలుగు కట్టెల కాడికి వేస్తాం టిప్పుకి నాలుగు కట్టెల కాడికి ఏమేం వేస్తారు పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు పన్నెండు ముప్పై రెండు పదహారు ఈరియా కలుపుకోకుండా ఈ కాంప్లెక్స్ చేత్తం ఇరవై ఉంటాం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఈ పసుపుకి బొప్పాయికి ఈరియా కలపం పైర్లకి మా పైర్లకి కందకాటికి అయితే కందగాని కానీ ఈరియా కలుపుతాం వీటికి మట్టి అది కలిపారు మొక్క వేసుకునే దానికంటే ముందు దీంట్లో ఏమన్నా గుంటలో మొక్క వేసుకునే గుంట తీస్తారు కదా అందులో ఏమైనా సార్ పొలుగుతో మట్టి మొక్క పెట్టేయటం దీనికి రోజుల కోసం నీళ్ళు పెట్టాలి సార్ మొక్క వేసుకున్న తర్వాత వాతావరణం బట్టి పడింది అనుకో మనం నీళ్ళు పెట్టే పని లేదు వానబడిపోతే పదిహేను రోజులు పదిహేను రోజులు పెట్టాల్సిందే మీరు అప్పుడు ఆగస్టులో వేసా అని చెప్పన్నారు అగస్టులో వేసారు కాబట్టి వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి పెద్దగా నీళ్ళు పెట్టే అవకాశం ఉంది లేదంటే పదిహేను రోజుల కోసం నీళ్ళు పెడతాను సో ఇది ఏ రకమైన నేలండి అండి ఇది ఇది తెల్ల నెల అంటే మనకి ఇప్పుడు నల్ల రేగడి బాగా నల్ల లేగడి కాదు కొంచెం కలిసి ఉంటది ఇది నల్ల రేగడి కలిసి ఉంటుంది సరే ఇప్పుడు ఫస్ట్ మార్చిలో లో దిగుబడి తీసే అన్నారు అసలు ఎట్లా అమ్ముతారు దీన్ని మార్కెట్ అంటే ఇది ఢిల్లీ వాళ్ళు వచ్చి కొత్తారు వాళ్ళు మా ఫిబ్రవరి ఆఖరిలో వచ్చారు వచ్చి ఇంకా పది రోజులు ఆగితే తయారవుతాయి ఈ నాలుగు ఎకరాలన్నారు వాళ్ళకి రెండు లోడ్లు అవుతాయి అన్నారు తర్వాత వాళ్ళు ఈ వానలు తాగినాయి వానలు తాగిన తర్వాత అటు వచ్చినాయి అంట అక్కడ తోటలో కొద్దిగా తిని కాయలు పడిపోయి ఉన్నాయంట ఆ కాయలు సౌగ్గా వస్తున్నాయి అని చెప్పి అటు కోసుకెళ్తా మళ్ళీ రాలేళ్ళు రాపోయేపాటికి ఇరవై రూపాయలు చేసి మేము చిల్లర మొదలు ఎత్తం వందలు ఇరవై పాటు ఇప్పుడు ఢిల్లీ వ్యాపారాలు రాపోయేసరికి లోకల్లో ఢిల్లీ అయితే ఇరవై రూపాయలు కొంటారు పదిహేడు అడిగాడు పదిహేడు అడిగాడు మూడు రూపాయలు తక్కువే పదిహేడు అంటే కాయ ఎక్కువ కొత్తారు వాళ్ళు కాయి అక్కడ నుంచి కాక అక్కడ నుంచి మొత్తం కాయ కోస్తారు కొత్త కొండాలని లేదు ఏదో కాయ వరకు కూడా కోసేస్తారు చిన్న కాయనే కోసేస్తారు అక్కడ నుంచి అంటే కాయ పొండాల్సిన పని లేదు వాళ్ళకి మన దగ్గర అయితే కచ్చితంగా కాయ కొద్దిగా ఈ రంగు రావాలి పసుపు కలర్ రావాల్సి ఈ రంగు వస్తేనే కోస్తారు మనకి చిల్లర్ బ్యాగ్లు ఇప్పుడు ఇక్కడ లోకల్ ఇప్పుడు మీరు రోజు రోజు అమ్ముతున్నారా లేకపోతే రోజు రోజుకి రోజు వస్తా ఉంటాయి నాలుగు ఎకరాల మీద రోజుకి ఎన్ని కేజీలు అవుతుంది మీకు అర టన్ నుంచి టన్ను లోపు అమ్ముతాం ఐదు వందల వరకు ఐదు వందలు తక్కువ ఏ కేజీ నుంచి వెయ్యి కేజీల వరకు అవుతుంది ఇప్పుడు కేజీ ఎంత పంపుతున్నాయి ఇప్పుడు లోకల్ మార్కెట్ ఇప్పుడు ఇప్పుడు పదిహేను చేసి అమ్ముతున్నాం మళ్ళీ పదిహేను పదిహేను రూపాయలు మామిడికాయ వచ్చింది వచ్చిందన్న మందం అంటున్నారని సరే అని పదిహేను చేసి ముందు ఎంత అమ్మారు ఇరవై ఇరవై రూపాయలు స్టార్టింగ్ లో మార్చి లోనే ఇరవై రూపాయలు అమ్మారు ఇప్పుడు వచ్చరికి పదిహేను రూపాయలు అమ్ముతున్నా సో మొత్తానికి మీరు ఎకరానికి వచ్చేసరికి ఎంత పెట్టుబడి పట్టింది మొత్తానికి అంటే దీన్ని మొక్క సీడ్ తెచ్చుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత దుక్కులు నుంచి మొత్తానికి అన్ని రకాలుగా మనకి కాంప్లెక్స్ ఎరువుల దగ్గర నుంచి ఎంత పెట్టుబడి పట్టింది మీకు ఇప్పుడు ఎకరానికి ఇరవై ఏళ్ళ రూపాయలు నారే తర్వాత దున్నకాలు ఎంత నారట్టింది దీని దున్నటం ఉండదు వేసిన కూలీ వాళ్ళకే అవుతాయి ఒక ఇద్దరు మనుషులు మగోళ్ళు వచ్చి గాథలు వేయాలి తర్వాత మూడు వేలు అంటే ఇరవై మూడు వేలు అవుతుంది ఇరవై మూడు వేలు ఇక అక్కడి నుంచి మనం పై మందులు పిండ్లు పై మందు వారం వారం పై మందు వారానికి పదిహేను వందల రూపాయల మంది ఒక ఎకరానికి అంటే పది ఇలా ఈ వారం ఈ ముందు కొట్టామనుకో వత్తన వత్తన వచ్చే వారం ఏరే ముందు మళ్ళీ పై వచ్చే వారం ఫస్ట్ కొట్టిన ముందు అట్టా ఈ రెండు మందులనే వాడాం ఇప్పుడు దీనికి ఎక్కువగా వచ్చేటువంటి తెగులు సమస్య ఏంటి సార్ ఇది తెగులు వైరస్ వైరస్ వస్తాం వైరక్స్ వస్తుంది అది వస్తే చేసేయటమే ఆ వైరస్ వచ్చి ముప్పై ఎకరాలు వేసాడు మా ఊరు రైతు కాపుకి వచ్చింది వైరస్ వచ్చింది అది మొత్తం పోయింది మరి వైరస్ వచ్చినప్పుడు దానికి ఎటువంటి మందులు కొట్టుకునే ఇది లేదా మరి కొడతాం కానీ ఒకసారి గాలిపాటులో ఆగదు అంటే వైరస్ వచ్చినా ఒకసారి అయితే మన ఇది చేస్తున్నాయి మల్లా మీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా వైరస్ వల్ల ఏమన్నా వచ్చింది కానీ మేము కొద్దిగా ఆపగలిగాం మందు మందులు కొట్టాలి కాస్ట్ అయిన మందులు కొట్టి ప్రస్తుతానికి ఎంత దిగుబడి తీశారు ఇంకా ఎంత వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఈటలు దిగుబడి వచ్చారు ప్రస్తుతానికి ఇప్పుడు మీరు వేసిన దగ్గర నుంచి దిగుబడి వచ్చింది ఇంకెంత వచ్చే అవకాశం ఇప్పుడు అయితే ఎకరానికి ఒక ఐదు టన్నులు కాడికి తీసాం ఐదు టన్నులు ఎకరానికి వచ్చారు అంటే యావరేజ్ పదిహేను వేలు పదిహేను రూపాయలు వేసుకున్నా కానీ గొప్ప మీరు పెట్టుబడి పెట్టుబడి రూపాయలు మిగులుతుంది వచ్చి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకెంత వచ్చే అవకాశం ఉంది చెట్ల మీద కాయ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇంకా మంచిగా వచ్చింది ఇంకా పదిహేను రోజులు గట్టిగా వస్తుంది ఎకరానికి కాయ సైజ్ ఎంత పెరుగుతా ఉంది అండి ఇది ఈ రకం వచ్చేసరికి అంటే హైయెస్ట్ లో ఉంటే నాలుగు కేజీలు నాలుగు కేజీల వరకు కేజీ కాయ కేజీ తక్కువ నాలుగు కేజీల వరకు మరి నాలుగు కేజీలు పెరుగు పెరిగినా గానీ వ్యాపారులు ఏమన్నా ఇబ్బంది పెట్టుకున్నారు అంటారు కొండ అంటారు కానీ లావుకాయ కావాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు సన్నం కావాలి మీడియం కావాలనే వాళ్ళు కొంతమంది లావుకాయ కస్టమర్లు ఇప్పుడు ఇప్పుడే అతను కోసాడు అచ్చంగాలేకపోతాడు అతను వంద కేజీ వరకు కోసాడు సార్ ఓకే సార్ ప్రస్తుతానికి అయితే మీరు దీంట్లో వేసుకుంటే మట్టికి ఇప్పుడు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి మీకు ఎంత మిగులు మిగులుబాటు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు మార్కెట్ కలిసింది కనుక లాభంగా ఉంది మార్కెట్ కలవలేదు అనుకో ఓసారి పొండి రాలిపోతాయి అసలు హైయెస్ట్ మార్కెట్ మీకు ఎంత అమ్మారు తక్కువ ఎంత అమ్మారు హైయెస్ట్ ఇరవై రూపాయలు హైయస్టే ఇంత మట్టుకు ఎప్పుడు అమ్మలా అమ్మల రూపాయలు హైయెస్ట్ అమ్మా అదే ఐదు రూపాయలు కూడా అమ్మా ఐదు రూపాయలు కేజీ అమ్మిన రోజులు కూడా ఉన్నాయి కేజీ మటుకు మీకు వస్తుంది అసలు ఐదు రూపాయలు అమ్మేదేమవుతుంది అంటే బేరగాలు రాక చెట్టు కాయలు పండిపోయి ముగిపోయి రాలిపోతాయి వస్తుంది వేస్ట్ అయిపోతాయి ఐదు రూపాయలు ఐదు రూపాయలు కూడా కాయ మొత్తం కొత్త పెట్టుబడి వస్తుంది అవును మొత్తం కొయ్యరు అంత మందం వచ్చినప్పుడు చెట్లను ముగ్గిపోయి రాలిపోతాయి అంతే అట్లయితే మళ్ళీ ఇబ్బంది దీనికి వాతావరణ పరిస్థితులు ఏమన్నా ఇబ్బంది పెడతా ఉంటాయా గాలిది వచ్చినప్పుడు దీనికి ఇబ్బంది అయ్యే అవకాశం బాగా బాగా గాలిదిమ్మ వస్తే పడిపోద్ది తోడబడిపోద్ది బాగా పెద్దగాలి దిమ్మైతే పడిపోద్ది బాగా వర్షాలు మురుగు వర్షాలు గురిసినా కూడా తోట దెబ్బతింటది మురుగు వనలు గురించినా దెబ్బతింటది వాతావరణం నుంచి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఒకవేళ అంటే ఇప్పుడు ఇది ఏ రకం అనేది మీకు ఏమైనా ఐడియా ఉంది సీడి సీడి ఎటువంటి రకం అనేది నేను కనుక్కోవాలి అసలు కనుక్కోవాలి వాళ్ళు ఇచ్చారు మీరు ఇచ్చారు వాళ్ళ నెంబర్ ఏమైనా ఉందా వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి నేను ఒక స్క్రీన్ మీద పెడతా ఎవరిని కావాలంటే కనుక్కునే ప్రయత్నం చేస్తారు సో మొత్తానికి అయితే మీకు పెట్టిన పెట్టుబడికి ఈ సంవత్సరం వాటికి పరవాలా రూపాయి మిగిలే అవకాశం అయితే కనిపిస్తా ఉంది అంటే ఎకరానికి వచ్చి ఐదు టన్నులు దిగుబడి తీసారు ఇంకెంత అవుతుంది అనుకుంటున్నారు పదిహేను టన్నులు అయితే ఇంకా ఎకరానికి వచ్చరికి అయితే సో థ్యాంక్స్ అండి సో ఇది మొత్తానికి తోట సాయిబాబు గారు ఒక నాలుగున్నర ఎకరాల్లో బొప్పాయి సాగు చేయడం జరుగుతా ఉంది అయితే ఇంకా వేరే పంటలు పసుపు గానీ తర్వాత మిర్చి ఇలాంటి పంటలు కూడా వేస్తా ఉంటారు మనకి కంద కూడా వేస్తా ఉంటారు అయితే ఈ పంటలో నేను ప్రత్యేకంగా వీడియో చేయడం కారణం ఏంటంటే తోట నుంచి కూడా చాలా బాగా కాయ కాయ కనిపిస్తూ ఉంది మంచి దిగుబడి అయితే కనిపించింది నాకు అయితే దాంతోపాటు ఈ సంవత్సరం ఒక పదిహేను నుంచి ఒక ఇరవై రూపాయల వరకు కూడా రేటు వెళ్తుంది కాబట్టి మనకి రూపాయి మిగులుతుంది అన్నట్టుగా రైతు చెప్పడం జరిగింది అయితే ఇంతకుముందు కేజీ ఐదు రూపాయలు అసలు అంటే కాయ కూడా అమ్ముకోవడానికి లేకుండా సిచ్యువేషన్ కూడా కనిపించింది తోట చెట్టు మీద నుంచి కాయలు పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు ప్రస్తుతం అయితే రేటు ఉంది కాబట్టి మనకు వచ్చింది దిగుబడి మనకు మనకి ఎకరానికి వచ్చేసరికి ఒక ఐదు గంటల వరకు ఐదు టన్నుల వరకు దిగుబడి అయితే వచ్చింది మళ్ళీ ఒక పదిహేను టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా మనకి సాహిబు గారు చెప్పారు అయితే ఎవరైనా రైతులు వేసుకుంటే జాగ్రత్తగా చూసుకొని దాన్ని వైరస్లు కానీ ఇట్లాంటి ఏమైనా ప్రభావాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చేసుకొని వాటిని నివారింపగలిగే చే చర్యలు తీసుకుంటే మటుకి దిగుబడి అయితే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా చెప్పడం జరిగింది అంటే వాళ్ళు అంటే ఢిల్లీ నుంచి వ్యాపారులు తీసుకోవడానికి వచ్చి మళ్ళీ ఒకవేళ వాళ్ళు వెనకపోయినా కానీ లోకల్ వ్యాపారులకు అమ్ముకొని కూడా ఆ విధంగా కూడా మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నారు సో ఇట్లా చేసుకోగలిగితే మటుకి ఖచ్చితంగా మనకి ప్రతి రైతు కూడా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అయితే సాయిబాబు గారు చెప్పడం జరిగింది సో మనకి ఈ బొప్పాయి తోట గురించి సమాచారం మనకి చెప్పినందుకు గాను మనకి సాయిబాబు గారికి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు